ద మేకర్ ఆఫ్ ద ఫిల్మ్ ఎవరైతే ఈ సినిమాని ఫ్రెంచ్ అడాప్టేషన్ మూవీగా తీసుకొని తెలుగు నేటివిటీతో తగ్గట్టుగా మన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని జోడించి ఇంత అందంగా తీర్చిదిద్దారో ద డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. వంశీ గారు కూడా హ్యాట్రిక్ లో ఉన్నారు. బృందావనం, ఎవడే అండ్ ఊపిరి, కంగ్రాచులేషన్స్. వంశీ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ మేకింగ్ సచ్ హార్ట్ టచింగ్ ఫిల్మ్. పూజ్యులు దాసనారాయణరావు గారికి పాదవందనాలు. గురుగారు, మీరు ఈ టైం కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నందుకు నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సినిమాలు చూసి పెరిగాం. మీరు ఈ సినిమా చూసి నాకు ఫోన్ చేసి మాట్లాడిన మాటలు నేను జీవితాంతం మర్చిపోలేను. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. దీనికి థ్యాంక్ యూ మీట్ అని పెట్టడానికి ఒక కారణం ఉందండి. నేను పిఎస్ వినోద్ గారు సినిమా రిలీజ్ అయ్యాక కలిసాం. ఆయన ఒక మాట అన్నారు, వంశీ ఇది నువ్వు ఇన్ని రోజులు రెండేళ్ళ కష్టం, 2 సంవత్సరాల కష్టం అంటున్నాను, కాదు నువ్వు పుట్టినరోజు నుంచి ఊపిరి రిలీజ్ అయిన వరకు నువ్వు పడ్డ కష్టం ఊపిరి అని చెప్పారు ఆయన. నాకు సార్ సభాముఖంగా మీడియాముఖంగా మీకు పాదాభివందనాలు సార్. మీరు ఏ నమ్మకం పెట్టుకొని ఈ సినిమా ఒప్పుకున్నారో నాకు తెలీదు. నేను వచ్చిన మొదటి రోజే నా భయాన్ని నమ్మకంగా మార్చి నన్ను పంపించారు. మీ నమ్మకాన్ని మీ ఫ్యాన్సే కాదు తెలుగు ప్రేక్షకులందరూ నిజం చేశారు. కార్తీ గారు ఆయన ఇక్కడ లేరు, ఆయన వేసిన పెయింటింగ్ అందుకే ఇక్కడ పెట్టాం ఆయన గుర్తుగా. ఆయన ఈరోజు షూటింగ్ వల్ల రాలేకపోయారు. కార్తీ సార్ మీకు ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పుకున్నా, నేను ఐ థింక్ ఐ విల్ ఫాల్ షార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ అ లైఫ్ టైమ్ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫిలిం అండ్ కమింగ్ ఆన్ బోర్డ్. థ్యామ్ యాజ్ గార్జియస్ యు ఆర్, నేను చాలా అందరికీ చెప్తుంటాను, యు ఆర్ ద మోస్ట్ అమేజింగ్ పర్సన్ దట్ వన్ ఆఫ్ ద మోస్ట్ అమేజింగ్ పర్సన్స్ ఐ హ్ మెట్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ త్రూ అవుట్ మై లోస్ అండ్ డౌన్స్ ఇన్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. ఊపిరి సినిమాకి మేమందరం ఊపిరి కాదండి, నాగార్జున గారు ఊపిరి, కరెక్ట్. అండ్ దానికి ఇంకో ఊపిరి ఉంది, నా పివి అన్న. పివి అన్న, ఇలాంటి ఒక కంటెంట్ని నమ్మి నా దగ్గరకు వచ్చి వంశీ ఈ సినిమా మనం స్థాయి పెంచాలి వంశీ అని నమ్మకాన్ని ఇచ్చిన మీకు నిజంగా పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్ పివి అన్న ఫర్ నన్ను ఒక తమ్ముడిలా చూసుకొని సినిమా మొత్తం ఒక తమ్ముడిలాగా నాతో సినిమా తీయించారు. ఒక తమ్ముడు సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా నన్ను డ్రైవ్ చేశారు. థ్యాంక్ యూ పివి అన్న, విదౌట్ యువర్ సపోర్ట్, విదౌట్ యువర్ యునో విజన్ దిస్ ఫిలిం వాజ్ నాట్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ పివి అన్న. ఒక ఇండస్ట్రీ నుంచి నాకు వచ్చిన ఫోన్ కాల్స్ కానీ, దాసన్ నారాయణరావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే, రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే, రాజమౌళి గారి దగ్గర నుంచి మొదలు పెడితే, వినాయక్ గారు, సీను వైట్ల గారు, నా బెస్ట్ ఫ్రెండ్ హరీష్ కానీ, శివ కానీ, వీళ్ళందరూ ఇచ్చిన విషెస్ కానీ, కోన వెంకట్ గారు కానీ, గోపిమోహన్ గారు కానీ, వక్కంతం వంశీ కానీ, ఒక రైటర్ డిపార్ట్మెంట్, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్ కూడా ఈ సినిమా గురించి నాకు వచ్చిన ఫోన్ కాల్స్, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ యువర్ సపోర్ట్. ఒక మంచి సినిమా తీస్తే ఇంత రెస్పెక్ట్, ఇంత గౌరవం కలుగుతుందని ఇప్పుడే తెలిసింది. లెట్ మీ టేక్ ద ప్రివిలేజ్ ఆఫ్ కాలింగ్ పివి అన్న ఆన్ టు స్టేజ్. అండ్ నాగ్ సార్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గురుగారు,